हेलो एव्रीवन, वेलकम बैक टू मई चैनल। निन्ना अखिल कॉल चेसाडंडी, मम्मी तिंटानिकि एदैना पंपिंचवा, कारम गानी बिर्यानी अला। रोजू हास्टल फुड अंटे ओकला उंटुंदी, सांबारु चार्लु इवे अयिपोतुन्नायि, कारम पेट्टट्लेदु अनेसि। सो वाडिकि इष्टमैन फुड अयिते ई रोजु प्रिपेर चेस्तुन्नानु। వాడికి ఎంతో ఫేవరెట్ అన్నమాట. ఒకవేళ బంతి భోజనాల దగ్గరికి వెళ్తే అత్తయ్య గారి పక్కన కంపల్సరిగా కూర్చుంటాడు, లేకపోతే మామయ్య గారి దగ్గర. ఎందుకు అంటే వాళ్ళిద్దరు బిర్యానీ ఎక్కువ తినరు, అప్పుడు వీడికే పెడతారు కదా, అందుకోసం అన్నమాట. అఖిల్కి చికెన్లు, మటన్లు, ఫిష్లు ఇవి కావండి, బిర్యానీ కావాలి వాడికి. అండ్ పెరుగు చట్నీ ఉంటే చాలా బాగా తింటాడనమాట. ఇక్కడైతే ఆ ప్రిపరేషనే స్టార్ట్ చేశాను. స్కూల్ బస్కి అందుతుందా లేదా అని మా హస్బెండ్ హడావిడి పెట్టినా ఖచ్చితంగా అందియగలను, ఎందుకంటే భయంతో చేస్తున్నాను అండ్ ఎంతో ప్రేమతో చేస్తున్నాను కాబట్టి. సో ఇద్దరు పిల్లలకి కంపల్సరిగా అందియగలనులే అనేసి మొదలైతే పెట్టేశాను అన్నమాట. సో ఫస్ట్ బాండి పెట్టి ఆయిల్ వేసి మన బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసి, తర్వాత నా దగ్గర ఉన్న కూరగాయ ముక్కలు, టమాటో, ఆలుగడ్డ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఈ నాలుగే అన్నమాట. ఎక్కువేమీ లేవు మన దగ్గర, అది కూడా షాప్లో నుంచి తీసుకొని వచ్చి చేసేసాను. షాప్లో ఉంటే అందరూ షాప్లోనేగా కొనుక్కొచ్చేదంటే ఆ షాపులు కాదు, మన బడ్డీ కొట్టులోంచి. సో తర్వాత పసుపు ఉప్పు యాడ్ చేసి మిక్స్ చేసి మూత పెట్టేశాను. తర్వాత ఇంట్లో కరివేపాకు ఏం కనిపించలేదు, కానీ పుదీనా మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగానే ఉంది. అదొక 30 ఆకులు తీసుకొచ్చి చక్కగా వేసేసి గబగబా గబగబా కానిచ్చేస్తున్నాను. వాటర్ కూడా రెడీగా అయితే పెట్టుకున్నాను. ఇది కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందన్నమాట. మనకి ఒక 60% కుక్ అయితే సరిపోతుంది. 60% అని ఎందుకు అంటున్నానంటే, సో దాంట్లో ఆల్రెడీ మనకి వాటర్ క్వాంటిటీ, నూనె, నెయ్యి వేస్తాం కాబట్టి తొందరగానే కుక్ అవుతుంది కదా. ఇంకా 40% అంటే రైస్ కుకింగ్ అప్పుడు కుక్ అయిపోతుంది. మరీ ఎక్కువగా కుక్ అవ్వకపోయినా పర్లేదు, 50% కుక్ అయి ఉన్నా మనకి ఈ వాటర్ వేస్తాం కాబట్టి కుకింగ్ తొందరగానే అవుతుంది. ఇక నేను 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను. ఈ గ్లాస్తోనే 4 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. సో 4 గ్లాసెస్ వాటర్ని ఒకేసారి కొలుచుకొని వేసుకుంటున్నాను అన్నమాట, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటం కోసం. ఇప్పుడు ఆ బియ్యం ఏదైతే ఉందో అదంతా ఒకసారి మిక్స్ చేసి 1 నిమిషం అలా వదిలేసి తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటాను. మీరు కూడా అంతే కదా, పిల్లలకి నచ్చే ఫుడ్ చేస్తున్నప్పుడు ఆ హ్యాపీనెస్ ఎంతగా ఉంటుందో కదండి. ఏ కన్న తల్లికైనా అంతే అన్నమాట. కుటుంబంలో చుట్టాలు వచ్చినా, కుటుంబం వాళ్ళకి చేస్తున్న ఆ ఫీలింగ్ అన్నది వాళ్ళకి నచ్చిన ఫుడ్ చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుంది. బిర్యానీ మసాలా వేశాను, కొంచెం అంతా గరం మసాలా యాడ్ చేశాను, పెరుగు చట్నీ. అఖిల్కి చికెన్లు, మటన్లు ఇవి కావు, పెరుగు చట్నీ ఉండాలన్నమాట. సో ఇదైతే కుకింగ్ అవుతుంది చూసారు కదా. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి ఇక మూత పెట్టేస్తే అది కుకింగ్ అయిన తర్వాత సంయుక్తకి అండ్ అఖిల్కి ఇద్దరికి క్యారేజీ కట్టి పంపిస్తున్నానన్నమాట. సో తర్వాత వచ్చేసి ఇంకొకటి కాకరకాయ కారం కూడా చేశాను, అది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. బాలింతలకి అండ్ తర్వాత నోరు చే అంటే నోరుకి రుచిగా కావాలి, కొద్దిగా ఏదోలా ఉంటుంది అనుకున్న వాళ్ళు ఈ కాకరకాయ కారాన్ని ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. బాలింతలు అంటే పాలిచ్చే తల్లులు అన్న ఉద్దేశం. ఎందుకంటే మా అమ్మమ్మ ఎక్కువగా ఈ కాకరకాయ కారాన్ని నాకు అఖిల్ పుట్టినప్పుడు పెట్టేదండి. ఎందుకంటే ఎల్లిపాయ వేస్తారు, బాడీకి కొంచెం కూల్గా ఉండటానికి ఎల్లిపాయ వల్ల పిల్లలకి పాలు ఎక్కువగా వస్తాయంట. సో అందుకనే ఆ కారంతో పాటు ఎల్లిపాయలు తింటాం కాబట్టి టేస్ట్ అన్నది బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది అనేసి కాకరకాయ కారము, తోటకూర ఇలాంటివి ఎక్కువగా చేసేది. ఆ తోటకూరను అయితే నేను బ్రెడ్డుల మధ్యలో పెట్టుకొని శాండ్విచ్ లెక్క చక్కగా తినేదాన్ని. ఇక్కడ వచ్చేసి కాకరకాయ వేయించుకుంటున్నాను అన్నమాట. ఇది కూడా పంపించాను కానీ నెక్స్ట్ డే పంపించాను. ఒకే రోజు 2 పంపిస్తే అయిపోతుంది కదా, అలా కాదు, 2 రోజులు 2 పంపిస్తే వాడు హ్యాపీగా 2 రోజులు ఎంజాయ్ చేస్తూ తింటాడు.
అఖిలు ఈ విషయంలో నాకు చెప్పింది ఏంటంటే ఘాటు కొంచెం ఎక్కువగా ఏ మమ్మీ మా ఫ్రెండ్స్ కూడా పెడతాను, ఘాటు తగ్గించేస్తే వాళ్ళకి నచ్చదు, వాళ్ళ మమ్మీ వాళ్ళు ఘాటు ఎక్కువ వేస్తారంట అని చెప్పాడు. ఇక సంయుక్త గురించి ఈ కాకరకాయ కారం అప్పుడు అసలు నేను ఆలోచించలేదు, ఎందుకంటే అఖిలు ఘాటు ఎక్కువగానే తింటాడు. ఇప్పుడు హాస్టల్ ఫుడ్లో 10 మంది కలిసి తింటుండేసరికి ఘాటు కొంచెం తక్కువగా వేస్తారు కదా, వాడు ఇంటికి వచ్చాక కంప్లైంట్ అదే ఇచ్చాడనమాట, మమ్మీ అక్కడ ఎందుకు ఘాటు తక్కువగా వేస్తున్నారు మమ్మీ అంటే నేను చెప్పాను. హాస్టల్లో 10 రకాల పిల్లలు ఉన్నప్పుడు ఘాటు అన్నది ఎక్కువగా వేస్తే అందరూ తినలేరు నాన్న, సో అందుకోసమే తక్కువగా వేస్తారు అనేసి. మా ఇంట్లో నేను సమయం తప్ప మిగిలిన వాళ్ళందరూ ఘాటు ఎక్కువ తినే పర్సన్సే అనమాట, సో అందుకోసం. ఇక మా మంజు వాళ్ళు అయితే వేరే లెవెల్, వాళ్ళు తినే ఘాటు అయితే అసలు మా హస్బెండ్ కూడా తినలేరు ఒక్కొక్కసారి, అలా ఉంటుంది. ఇక మా అత్తయ్య మామయ్యకి అయితే కరెక్ట్ సెట్ అవుతాయి మంజు వంటలు తెలుసా, వంటలు కూడా బాగా చేస్తారులేండి. సో కాకరకాయలు వేయించుకున్న తర్వాత దీంట్లో జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. దీంట్లో ఆయిల్ అన్నది కొంచెం యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే ఇది కొంచెం మనకి అన్నంలో కలుపుకోవటానికి పొడి పొడిగా కాకుండా కొంచెం కలవాలి కదా, అందుకోసమే. మనం కాకరకాయ ముక్కలు ఏవైతే వేయించి పెట్టుకున్నామో దానికి కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకుంటాను. కాకరకాయలో ఎక్కువ ఆయిల్లో వేయించలేదు, మీరు గమనించారా? ఎందుకంటే అక్కడ నుంచో తిప్పుకుంటే వేయించితే తక్కువ ఆయిల్లో అయినా వేగిపోతాయి, ఎక్కువ ఆయిల్లో వేయించితే తర్వాత ఆయిల్ దేంట్లోకి ఉపయోగించాలో మనకు అర్థం కాదు. సో అందుకోసం అనమాట ఏమో చక్కగా స్వీట్ చేసుకుని తింటే బాగుండు అనిపిస్తుంది తెలుసా. వెదర్ అయితే కూల్గా ఉంది, ఎవరికైనా హాట్ హాట్గా తినాలనిపిస్తుందేమో, బట్ నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆల్రెడీ మనం కొంచెం హాట్ హాట్గా తిన్నాం కాబట్టి చాలా రోజులు అయిపోతుంది స్వీట్ ఐటెం ముట్టుకోక నేనైతే జలుబు గురించి. సో మళ్ళీ ఈ జలుబు అలా బయటకు వచ్చింది ఏమన్నా డౌట్ ఉంది నాకైతే, కానీ తప్పదు, ఎక్కువ ఇంట్రెస్ట్ స్వీట్ మీద ఉందన్నమాట తినాలని. సో సేమియా ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈయన సత్పెళ్ళి వెళ్ళారు, యాక్చువల్లీ ఏదో మోటారు చెడిపోయిందంట మామయ్య వాళ్ళది, సో అందుకోసమే అది బాగు చేయనీకి వెళ్ళారు చేయించురానికి, సో అందుకోసమే అంతలోకి స్వీట్ చేసి మనం తిన్నాం. వాళ్ళకు కూడా పెట్టనీకి కుకింగ్ చేసుంటే వాళ్ళు వచ్చిన తర్వాత తినడానికి చాలా బాగుంటుంది కదా. బోర్ కొట్టినప్పుడు ఎవరేం చేస్తారో తెలియదు కానీ ఈ పెద్ద చాలా చాలా కూల్గా ఉందండి. సో నిన్న వెళ్ళినప్పుడు అయితే హాట్ ఐటమ్స్ బాగా తినొచ్చాం షాపింగ్కి అయితే, ఈరోజు ఎందుకనో స్వీట్స్ మీదే ఎక్కువ లాగేస్తుంది నాకు, అదిగాక కొంచెం జలుబు కంట్రోల్ అయ్యేసరికి ఆల్మోస్ట్ స్వీట్ లవర్స్ కదా మనం, సో అందుకనే స్వీట్ మీద ఎక్కువ లాగేస్తుంది. నేనైతే సేమియా చేసుకుందాం అనుకుంటున్నాను, అది కూడా మరీ షుగర్ కాకుండా బెల్లం వేసుకొని. ఏదో పార్వతి మరీ కామెడీ చేస్తావు కానీ స్వీట్ తినాలనిపించినప్పుడు తిను, షుగర్ అయితే పెద్ద ఇది బెల్లం అయితే ఇది అన్నట్టు మాట్లాడదు ప్లీజ్ తెలుసా, వినలేకపోతున్నావు అనుకునే వాళ్ళకి. సో పర్లేదు పార్వతి, ఏదో ఒకటి మాట్లాడినవుగా అని అనుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా మిక్స్ చేసుకుందాం, మారుతుంది ఒక చేత్తో ఇది చేస్తుంటే అమ్మో రెండో చేయి యాడ్ చేయాలి, లేకపోతే నా సేమియా మాడిపోదు. సో ఇది తిప్పుకుంటూ కొంచెం అయితే వేయించుకున్నాను అండ్ ఇక్కడ పక్కన చూడండి కలర్ అయితే కొద్దిగా చేంజ్ అయిపోయాయి, అవి తీసేసాను మళ్ళీ తర్వాత చిరాకుగా కనిపిస్తుంటాయని. సో ఇలా మిక్స్ చేస్తూ వేయించుకుందాం. సో అలా వేయించుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటున్నాను, దీంట్లో ఉడకబెట్టుకోవాలి హై ఫ్లేమ్ చేసేసి. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ సత్పెళ్ళి నుంచి వచ్చిన తర్వాత సో బండిని అయితే వాష్ చేస్తున్నారు, ఎందుకంటే బాగా అంటే బాగా బురద పట్టేసిందంట, మళ్ళీ ఆ సువ్వలు అవన్నీ మట్టి పట్టి ఎక్కడ చిలుం బట్టి పాడైపోతాయో అనేసి షాంపూ వేసి మరీ వాష్ చేసుకుంటున్నారు. ఏదైనా వస్తువు ఇష్టంగా తీసుకున్నప్పుడు ఆ ఇంట్రెస్టే వేరండి. నేను యాక్చువల్లీ యాదమ్మ రాజు అంతేనా, ఎస్, వాళ్ళ వీడియోస్ చూస్తుంటాను, షార్ట్ వీడియోస్ మెయిన్గా. ఆయన ఒక కార్ కొనుక్కున్నారు, వర్షం వచ్చేటప్పుడు ఆ కార్ని క్లీన్ చేసుకుంటున్నారంట, సో ఆ వీడియో చూసినప్పుడు అనిపించింది నాకు యాక్చువల్లీ. అలాగే ఇప్పుడు మా హస్బెండ్ క్లీనింగ్ చేసే విధానం చూసాక కూడా వర్షంలో క్లీనింగ్ కాబట్టి ఫన్నీగా అనిపించింది. ఇక ఇక్కడ వచ్చేసి ఇలాచీ వేసాను కదా, ఇప్పుడు బెల్లం వేసేసి మిక్స్ చేసుకుంటున్నాను. కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే. ఇక వర్షం చూసారు కదా ఎలా పడుతుందో,
కంటిన్యూస్ గా పడుతూనే ఉందండి. అసలు ఈ వర్షం ఎప్పుడు అయిందో, 2 డేస్ నుంచి స్టార్ట్ అయ్యింది. వినాయక చవితి అప్పుడైతే మాకు వర్షం స్టార్ట్ అయ్యి ఊరేగింపు అన్ని రోజులు ఉండేది, కానీ ఈసారి అలా లేదు. 2 రోజుల్లో ఊరేగింపు అనగా ఇప్పుడు వర్షం స్టార్ట్ అయ్యింది. సో దేవుడి దయ వల్ల ఊరేగింపు రోజు వర్షం ఉండకూడదని అయితే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే డీజే పెట్టి డ్యాన్సులు వేస్తుంటే భలేగుంటా తెలుసా, మా ఊర్లో వేరే లెవెల్ అన్నమాట. నాకు చాలా ఇష్టం ఊరేగింపు రోజు కూడా అఖిల్ని తీసుకురావాలని అయితే చూస్తున్నాను. ఎందుకంటే వాడికి కూడా చాలా ఇష్టం డ్యాన్స్ వేయడం అని, అండ్ కలర్స్ వేసుకుంటూ ఉంటారు కదా, అందుకోసం అన్నమాట. ఇక సంయుక్త స్కూల్ నుంచి వచ్చాక కొంచెం ఏదో పెట్టాను, తినేసింది. ఇక టీవీ చూసుకుంటూ కూర్చుందనమాట తనైతే. ఇక నేను ఈవినింగ్ టైంలో ఏముంటుందండి, వర్షం పడుతుంటే ఏ పని చేయాలన్నా కానీ హడావిడిగానే ఉంటుంది. సో అందుకనే ఎక్కువ బ్లాగ్ అన్నది షూట్ చేయలేదు. నైట్ ఇక వీళ్ళిద్దరికీ డిన్నర్ పెట్టేశాను. ఇక ఈ వీడియోస్ చూసుకుంటూ అలా ఎంజాయ్